Hi everyone, welcome to VRR Tutorials once again. This session lo manam 1000 C language programs nechukune mana journey lo maraka program chudabothunnam. Ippatavarku manam kata konni programs lo conditions alage go to statement use chesi loops etla run chestam anedi cheppadam jarigindi. So inkoka 3-4 programs manam if condition paina ante conditions ni base chesukuni if else conditions ni base chesukuni manaku 3-4 programs chusi దాని తర్వాత కంప్లీట్గా లూప్స్కి వెళ్దాం అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ మనం చూసినట్టయితే ఇది ఒక టెలిఫోన్ బిల్లింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే డిపెండ్స్ అపాన్ ద కాల్స్ నెంబర్ ఆఫ్ కాల్స్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం బిల్ అనేది జనరేట్ చేస్తాం అన్నమాట. ఓకే, డిఫరెంట్ సినారియోస్తో మనం బిల్ అనేది జనరేట్ చేస్తాం. చూసినట్టయితే ఇక్కడ ఈ ప్రోగ్రామ్లో 100 బిలో కాల్స్ అయితే కనుక 200 రూపీస్ అది ఒక కాన్స్టెంట్ బిల్ అనమాట. దాంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. 100 బిలో కాల్స్ మీరు చేసినట్టయితే అది 200 బిల్ ఉంటుంది. అదే మీరు మీ కాల్స్ అనేవి గ్రేటర్ దెన్ 100 ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు 150కి 100కి మధ్యలో ఉన్నట్టయితే కనుక ఈ 200 ప్లస్ ఏవైతే 50 అడిషనల్ కాల్స్ ఉన్నాయో ఆ కాల్స్కి ఈచ్ కాల్కి 60 పైసా కాల్కులేట్ చేస్తాం అన్నమాట. అలాగే కాల్స్ అనేవి 150కి 200కి మధ్యలో ఉన్నట్టయితే కనుక 200 ప్లస్ ఏవైతే 150కి మధ్యలో 50 కాల్స్ ఉన్నాయో ఆ 50 కాల్స్కి 60 పైసా కాల్కులేట్ చేయాలి. అలాగే రిమైనింగ్ కాల్స్ ఏవైతే 150 తర్వాత ఏవైతే కాల్స్ ఉన్నాయో 200కి మధ్యలో ఆ కాల్స్కి 40 పైసా మనం కాల్కులేట్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఇది మోర్ దాన్ 200 అయితే ఆటోమేటిక్గా 200 అలాగే 150 వరకు 60 పైసా అలాగే 150 200 40 పైసా 200 అబోవ్ ఎన్ని కాల్స్ ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా 20 పైసా చార్జ్ చేస్తాం అన్నమాట. దీనికి ఒక ప్రోగ్రామ్ మనం చూడబోతున్నాం కంప్లీట్గా. ఇక్కడ మనం చూస్తే ఇంట్ కాల్స్ అనేవి మనం ఇంటిజర్ ఓల్ నెంబర్స్ ఇస్తాం కాబట్టి ఇంటిజర్ డేటా టైప్ తీసుకోవడం జరిగింది. అలాగే బిల్ వచ్చేసరికి ఏంటంటే ఇది డెసిమల్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి అంటే పైసెస్ ఉంటాయి కాబట్టి ఫ్లోట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎంటర్ నెంబర్ ఆఫ్ కాల్స్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ కాల్స్ యూజర్కి మనం మెసేజ్ పాస్ చేస్తున్నాం. పాస్ చేస్తే యూజర్ వచ్చేసరికి తను ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని స్కానప్ ద్వారా మనం స్కాన్ చేస్తున్నాం. యాంపర్సెంట్ కాల్స్ అడ్రస్ ఆఫ్ కాల్స్ అనే వేరియబుల్లోనే మనం కాల్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఇంటిజర్ డేటా టైప్ స్పెసిఫైయర్ పర్సంటేజ్ డితో మనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇఫ్ కాల్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హండ్రెడ్ అయితే సో బిల్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ ఎప్పుడైతే మనం యూజర్ ఇచ్చిన డేటా ఇన్పుట్ ఏదైతే ఉందో. మీరు బీటెక్ లేదా మరేదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ మీకు లక్ష్యమా? అయితే సన్రే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలిసిస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, 3D యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, 3D గేమ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్ వంటి 30+ కెరియర్ ఓరియంటెడ్ అండ్ ఇన్ డిమాండ్ కోర్సెస్ అందిస్తుంది. 100% జాబ్ గ్యారంటీ ఆర్ మనీ బ్యాక్. For more details, visit our website www.sunray.training. Sunray Software Training Institute, opposite Durga Ganapati Temple, Sitamapeta Junction, Vishakhapatnam. Phone 960-333-9977, 830-980-4242. Input వచ్చేసరికి బిలో ఆర్ ఈక్వల్ టు 100 ఉన్నట్టయితే కనుక బిల్ అనేది 200 ఉంటుంది. టోటల్గా కంట్రోల్ ఆటోమేటిక్గా ఇఫ్ నుంచి ఎండింగ్ వచ్చేస్తుంది అనమాట, బిల్ ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, బిల్ ప్రింట్ అయిపోతుంది. లేదు యూజర్ ఇచ్చిన ఇన్పుట్ గ్రేటర్ దాన్ 100 అండ్ ఈ అండ్ ఆపరేటర్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఎప్పుడైతే మనకి టూ కండిషన్స్ ఉన్నాయో, టూ ఆర్ మోర్ దాన్ టూ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయో, ఆ కండిషన్స్ అన్నీ కూడా కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి, అన్నీ సాటిస్ఫై అవ్వాలన్నమాట, ఆల్ మస్ట్ బీ సాటిస్ఫైడ్. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్లో మనం అండ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ యూజర్ కాల్స్ ఏవైతే ఉన్నాయో కాల్స్ గ్రేటర్ దాన్ 100 అలాగే లెస్ దాన్ ఈక్వల్ టు 150 ఉన్నట్టయితే అప్పుడు ఈ ఎల్సిఫ్లో ఉన్న కోడ్ అంటే ఈ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. కాల్స్ ఈజ్ ఈక్వల్ టు కాల్స్ మైనస్ 100 అంటే ఫస్ట్ 100 కాల్స్కి మనం ఎటువంటి ఛార్జ్ చేయట్లేదు, ఓన్లీ 200 రూపీస్ మినిమం ఛార్జ్ అనేది చేస్తున్నాం అనమాట. ప్లస్
0.60 అంటే 60 paisa ఛార్జ్ చేస్తున్నాం. దేనికి? దేనికి అంటే కాల్స్కి. కాల్స్ ఈజ్ ఈక్వల్ టు కాల్స్ మైనస్ 100 అన్నాం కాబట్టి ఇక్కడ కాల్స్ ఏమవుతుంది 50 అవుతుంది. ఓకేనా, 50 అవుతుంది. 50 కానీ లేదనుకుంటే ఏదైతే 150 బిలో ఉందో ఆ అమౌంట్ అనమాట, ఆ కాల్స్ నెంబర్ వస్తుంది అనమాట. ఒక 140 చేశారనుకుందాం, అటు 140లో 100 లెస్ అవుతుంది అంటే కాల్స్లో 40 అనే వాల్యూ ఉంటుంది. సో ఈ 60 paisa 40 కాల్స్కి కాల్కులేట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఆ విధంగా వస్తుంది. అదే మనకి ఇక్కడ ఎల్సిఫ్. అలా కాకుండా 150 కంటే ఎక్కువ ఉండి కాల్స్, 200 కంటే కూడా తక్కువ కానీ 200 ఈక్వల్గా కానీ ఉన్నట్టయితే కనుక ఇలా కాల్కులేట్ అవుతుంది అనమాట. చూడండి, కాల్స్ ఈజ్ ఈక్వల్ టు కాల్స్ మైనస్ 150, ఆ నెంబర్ ఆఫ్ కాల్స్ నుంచి 150 లెస్ చేసేస్తాం. లెస్ చేసి సేమ్ కాల్కులేషన్ పైన ఏదైతే కాల్కులేట్ చేస్తామో సేమ్ అదే విధంగా 60 paisa కాల్కులేట్ చేస్తాం 150 వరకు. దాని తర్వాత అడిషనల్గా ఏవైతే కాల్స్ ఉన్నాయో వాటిని 40 paisa కాల్కులేట్ చేస్తాం అనమాట. 40 paisa కాల్కులేట్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత చూడండి ఎల్స్. అది కూడా కాకపోతే, ఎల్స్ అది కూడా కాకపోతే అంటే ఏంటి, డెఫినెట్గా 200 కంటే అబోవ్ ఉన్నట్టయితే, 200 కంటే అబోవ్ ఎన్ని కాల్స్ ఉన్నా కూడా ఓకే ఈ విధంగా కాల్కులేషన్ ఉంటుంది. కాల్స్ ఈజ్ ఈక్వల్ టు కాల్స్ మైనస్ 200 లెస్ చేసేస్తాం కాల్స్ నుంచి. ఓకే, అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ 50 స్లాట్కి కూడా ఈ విధంగా మనకి కాల్కులేషన్ ఉంటుంది. 60 paisa ఫర్ 200 ఫర్ 100 కాల్స్, అలాగే 150 వరకు, 100 నుంచి 150 వరకు 60 paisa, 150 నుంచి 200 వరకు 40 paisa, అలాగే 200 అబోవ్ ఎన్ని కాల్స్ ఉన్నా కూడా అన్ని కాల్స్ కూడా 20 paisa కాల్కులేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి బిల్ అనేదాన్ని కాల్కులేట్ చేస్తాం అనమాట. కాల్కులేట్ చేసిన తర్వాత ఫైనల్లీ మనం ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం, యువర్ బిల్ ఈజ్ ఆర్ఎస్ పర్సంటేజ్ 0.2f. 0.2f అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదైతే జీరో దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏదైతే బిల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ 2 అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే డెసిమల్ వాల్యూస్, ఏవైతే డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయో, ఎన్ని డెసిమల్ ప్లేసెస్ రావాలి మనకి, 2 డెసిమల్ ప్లేసెస్ రావాలి. ఓకే, సో 0.2f అని ఇచ్చాం. ఫైనల్గా బిల్ ప్రింట్ చేస్తున్నాం. ఇది ఫ్లోట్ కాబట్టి కంప్లీట్గా డెసిమల్ వాల్యూస్తో మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి మనం క్లియర్గా ఈ ప్రోగ్రామ్ రన్ చేసినట్టయితే ఎంటర్ నెంబర్ ఆఫ్ కాల్స్ అని అడుగుతుంది, 567 అని ఇస్తున్నాను నేను. ఓకే, 567 కాల్స్ అనమాట. 567 కాల్స్ అయితే కనుక దానికి టోటల్ బిల్ ఎంత వస్తుందంటే 323 rupees 40 paisa వస్తుంది అనమాట బిల్. ఓకే, మీరు మాన్యువల్గా ఒకసారి కాల్కులేట్ చేసి చూడొచ్చు. ఓకే, అదే 56 కాల్స్ అనుకోండి, జస్ట్ ఇట్ ఈస్ 200. వై? బికాస్ ఇట్ ఈస్ బిలో 100 కాబట్టి. ఓకేనా, అదే చూడండి 132 అని ఇస్తున్నాం, 132 కాల్స్. ఇది 219.20 అంటే 219 rupees 20 paisa అవుతుంది అనమాట. ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ చూసాం మనం. ఓకే, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని ఎట్లా ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం డిఫరెంట్ క్రైటీరియాస్ని మీరు ఇమాజిన్ చేసుకుంటూ, ఓకే, అట్లాంటి రిక్వైర్మెంట్ మీకు మీ క్లయింట్ నుంచి, మీ సాఫ్ట్వేర్ క్లయింట్ నుంచి వచ్చినట్టు ఒక దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు ఎలా కోడ్ రాయాలి అనేది మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్గా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది యాజ్ ఎ ప్రోగ్రామర్. ఓకే, సో ఈ వీడియో ట్యూటర్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 10 మందికి ఇది యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు షేర్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 1000 సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ వరకు మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.